ఇది 2014 మోడల్ షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ పెట్రోల్ కార్ అండి ఇది ఇది వచ్చేసి 83,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది జెన్యూన్ రీడింగ్ సింగిల్ ఓనర్ మెయింటైన్ దీని ప్రైస్ వచ్చేసి మనం 5,50,000 రూపీస్ కోట్ చేస్తున్నాం నెగోషియబుల్ అనేది ఉంటుందండి ప్రైస్లో ఇది 2014 మోడల్ రిడ్జ్ వీడిఐ డీజిల్ అండి ఇది వచ్చేసి 1,19,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది జెన్యూన్ రీడింగ్ సింగిల్ ఓనర్ మెయింటైన్డ్ కార్ దీని ప్రైస్ వచ్చేసి మనం 4,50,000 కోట్ చేస్తున్నాం ప్రైస్ లో నెగోషియబుల్ అనేది ఉంటుందండి ఇది 2013 మోడల్ ఆల్టో K10 1000 సీసీ కార్ ఇది ఆల్టోలో వచ్చేసి విఎక్స్ఐ వేరియంట్ అండి ఇది 39,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది దీని ప్రైస్ వచ్చేసి మనం 2,90,000 చెప్తున్నాం ప్రైస్ లో నెగోషియబుల్ అనేది ఉంటుంది ఇది 2010 మోడల్ హోండా సిటీ పెట్రోల్ కార్ విఎండి వేరియంట్ అండి ఇది విఎండి హోండా సిటీలో టాప్ ఎండ్ అండ్ దీనిలో 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి 83,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది సెకండ్ ఓనర్ కార్ బట్ వెరీ గుడ్ మెయింటైన్డ్ అండి ఇది వచ్చేసి 4,30,000 మనం కోట్ చేస్తున్నాము ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది ఇది 2010 మోడల్ స్కార్పియో విఎల్ఎక్స్ టాప్ ఎండ్ కార్ ఇది వచ్చేసి 1,10,000 కిలోమీటర్ డ్రైవ్ అయిందండి ఇది వచ్చేసి మనం ప్రైస్ 4,90,000 కోట్ చేస్తున్నాం లైట్గా నెగోషియబుల్ ఉంటుందండి ఇది వచ్చేసి 2013 మోడల్ ఫార్చునర్ 2,20,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది షోరూమ్ రికార్డ్ కార్ ఇది వచ్చేసి మనం 15,20,000 కోట్ చేస్తున్నామండి ప్రైస్లో నెగోషియబుల్ ఉంటుంది ఇది 2015 మోడల్ ఇన్నోవా వి వర్షన్ అండి ఇది వచ్చేసి 1,60,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది కంప్లీట్లీ షోరూమ్ రికార్డ్ కార్ దీని ప్రైస్ వచ్చేసి 12,80,000 కోట్ చేస్తున్నాం ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది ఇది 2011 మోడల్ ఇన్నోవా వి వేరియంట్ అండి ఇది 7 సీటర్ కార్ ఇది వచ్చేసి 2,30,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది షోరూమ్ రికార్డ్ కార్ దీని ప్రైస్ వచ్చేసి మనము 8,50,000 కోట్ చేస్తున్నాం నెగోషియబుల్ అవుతుంది ఇది 2010 మోడల్ వర్నా ఎస్ఎక్స్ అండి టాప్ ఎండ్ దట్ టు ఆటో ట్రాన్స్మిషన్ కార్ ఇది వచ్చేసి 93,000 కిలోమీటర్ డ్రైవ్ అయిందండి దీని ప్రైస్ మనం 3,75,000 కోట్ చేస్తున్నాం ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది ఇది 2009 మోడల్ స్కార్పియో విఎల్ఎక్స్ టాప్ ఎండ్ కార్ ఇది వచ్చేసి 1,10,000 కిలోమీటర్ డ్రైవ్ అయిందండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనం 4,50,000 కోట్ చేస్తున్నాం ప్రైస్లో నెగోషియబుల్ అవుతుంది 2015 మోడల్ పోలో జీటీ అండి ఇది వచ్చేసి 1,07,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది షోరూమ్ రికార్డ్ సింగిల్ ఓనర్ మెయింటైన్డ్ దీని ప్రైస్ మనము 6,50,000 కోట్ చేస్తున్నాం లైట్గా నెగోషియబుల్ కూడా అవుతుంది 18 మోడల్ స్విఫ్ట్ డిజైర్ విడిఐ వేరియంట్ అండ్ డీజిల్ కార్ ఇది వచ్చేసి 89,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది షోరూమ్ రికార్డ్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనం 7,70,000 కోట్ చేస్తున్నామండి ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది 2014 మోడల్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ అండి ఈకోస్పోర్ట్లో టైటానియం ప్లస్ వేరియంట్ దీనిలో 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సేఫ్టీకి ఇది వచ్చేసి 83,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది షోరూమ్ రికార్డ్ అండ్ సింగిల్ ఓనర్ మెయింటైన్డ్ కార్ అండ్ దట్ టు ఇట్ ఈస్ ఆటో ట్రాన్స్మిషన్ పెట్రోల్ కార్ అండి దీని ప్రైస్ వచ్చేసి మనం 6,90,000 కోట్ చేస్తున్నాం లైట్గా నెగోషియబుల్ ఉంటుందండి ఇది 2010 ఫార్చునర్ 4x4 అండి ఇది వచ్చేసి 2,30,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది కంప్లీట్లీ షోరూమ్ రికార్డ్ కార్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనం 10,50,000 కోట్ చేస్తున్నాం లైట్గా నెగోషియబుల్ కూడా అవుతుంది ఇది 2015 మోడల్ వెంటో ఆటో ట్రాన్స్మిషన్ డీజిల్ కార్ దట్ టు హైలైన్ టాప్ ఎండ్ అండి ఇది వచ్చేసి 84,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది వెరీ గుడ్ మెయింటైన్డ్ కార్ దీని ప్రైస్ వచ్చేసి మనం 7,50,000 కోట్ చేస్తున్నాం నెగోషియబుల్ అవుతుందండి ప్రైస్లో ఇది 2010 మోడల్ అండి శాంట్రో ఇది 66,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది సింగిల్ ఓనర్ కార్ అండ్ షోరూమ్ రికార్డ్ అండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనం 2,90,000 కోట్ చేస్తున్నాం లైట్గా నెగోషియబుల్ కూడా అవుతుంది ఇది 2010 మోడల్ స్విఫ్ట్ విడిఐ డీజిల్ కార్ ఇది వచ్చేసి 1,48,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది ఇట్ ఈస్ ఎ జెన్యూన్ రీడింగ్ కార్ అండ్ ఇది వచ్చేసి మనం 3,90,000 కోట్ చేస్తున్నామండి ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ 1,00,000 తిరగగానే ఇంజన్ లైఫ్ అయిపోతుందని అనుకుంటారు అది ఇట్స్ రాంగ్ అండి ఒక ఇంజన్ అనేది ఈ స్విఫ్ట్ ఇంజన్ యావరేజ్గా 3.5 lakh కిలోమీటర్ రన్ అవుతుంది సో 1,48,000 కిలోమీటర్ డ్రైవ్ అయినా ఇంజన్కి ఏమిటో కాదు వెరీ గుడ్ కండిషన్లో ఉంది ఈ కారు ఇది 2010 మోడల్ ఐటెన్ మ్యాగ్నా వేరియంట్ అండి ఇది వచ్చేసి 90,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది జెన్యూన్ రీడింగ్ అండ్ సింగిల్ ఓనర్ మెయింటైన్డ్ కార్ దీని ప్రైస్ వచ్చేసి మనం 3,25,000 కోట్ చేస్తున్నాము కొద్దిగా నెగోషియబుల్ అవుతుంది అండ్ ఎవరైతే చిన్న ఫ్యామిలీస్ ఏదైతే ఉంటే స్మాల్ ఫ్యామిలీస్ వాళ్ళకి చాలా సూటబుల్ అయ్యే కార్ అండ్ సిటీ ట్రాఫిక్ లోకల్లో కూడా మంచిగా ఉంటుంది ఇది ఇది 2017 మోడల్ ఇన్నోవా క్రిస్టా జీ వేరియంట్ అండి ఇది 7 సీటర్ కార్ ఇది వచ్చేసి 90,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది షోరూమ్ రికార్డ్ కార్ దీని ప్రైస్ మనము 16.8 చెప్తున్నామండి లైట్గా నెగోషియబుల్ అవుతుంది